ఆయనకే ఇట్లావన్నీ. ఇంకోటి మా మీనాక్షి గారు అన్న చీరలు అని చెప్పేసి బుద్ధారెడ్డి గారిని తిమ్మప్ప గారి గురించి మాట్లాడినారు. వాళ్ళ అనుచరులు ఇప్పుడు కాదు, వాళ్ళ అనుచరులు కాదు, కుటుంబ సభ్యులు. వాళ్ళు నువ్వు అనుచరులను విడితీస్తావు, మాకు అనుచరులు ఎవరు లేరు. మా నాయకులు, మా కర్త కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, మీనాక్షి గారికి అన్నదమ్ములు మామ లాంటి వాళ్ళు. బుద్ధారెడ్డి రెడ్డి అయినా మామామా అంటాడు, బుద్ధారెడ్డి అయినా అన్న అంటాడు, మా తిమ్మప్ప బోయకులమైనా మామ అంటానండి. మా ప్రేమాన్న రాగలవండి. నువ్వు నాయకుడు, మా కుక్క అనుచరులు అనొద్దు, వాళ్ళ ఇంటి సభ్యులను మాకు సంతోషిస్తా. వాళ్ళకు కార్లు పెడితే వైట్ బోర్డు వల్ల, ఎల్లో బోర్డు వల్ల రూల్స్ రూల్స్ అంటే ఒక అడుగు ముందు ఎవరు వేయరండి, కొంచెం పోతుంటాయి. వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చిపెట్టే పెద్ద శుద్ధి అదేమన్నా. మనీ బోర్డు కార్ తెచ్చిపెట్టే దీన్ని సరే దాన్ని తెచ్చి పెడతారు. అదొక ఇంటర్నేషనల్ మ్యాటర్, అది ఎక్కడా లేదు అది. సరే, ఏదో డీజిల్ గురించి మాట్లాడు, డ్రైవర్ గురించి మాట్లాడినాడు. ఆ డీజిల్ డ్రైవర్ల గురించి అక్కడ పెట్టిన మా నాయకులకి అక్కడ తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి మాత్రమే తెలుసు ఏదంటే ఆ బండ్లు ఎక్కడ తిరుగుతావో, ఎక్కడ లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదారు మా వాళ్ళు డీజిల్ వేయగలరా, వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదారు మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా. మా డ్రైవర్ పంపించినా వాళ్ళు తీసుకుపోరు, ఎందుకంటే సొంత పర్సనల్ పనులు ఉంటాయి. వాళ్ళు సొంత పర్సనల్ మా డ్రైవర్ చేస్తే మా వాళ్ళకి చెప్తారని చెప్పి డ్రైవర్కి తీసుకుపోతాను, దింపుతారు వాళ్ళు. ఆయన తెలియదు పార్సవత్ గారు, కొత్తగా ఇవ్వలేదు. ఇవన్నీ తెలుసుకో పార్సవత్ గారు. మీరు మా వాళ్ళు 4 నెలలు అయింది బిల్లు ఇవ్వలేదంటే వాళ్ళే వేసుకొని తిరుగుతారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. మనం పట్టించుకోమే, ఒకటే ఇన్నో కిలోమీటర్లు పోతుంటారు, హైదరాబాద్ పోతుంటారు, బెంగళూరు పోతుంటారు, చెన్నై పోతుంటారు, కర్నూలు పోతుంటారు, ఇక్కడ సొంత పనులు పోతుంటారు. మేమే వద్దాం అయ్యే వేటు పోతాం వండుతావా, ఒక పెట్టినాక అయిపో అండర్స్టాండింగ్ వెళ్ళిపోతుంటాయి. ఇది రోడ్డే సబ్జెక్ట్ అండి. ఇది చిన్నదాన్ని కూడా డైవర్ట్ మాట్లాడుతుండవు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు. ఇక చిన్నదాన్ని కూడా నువ్వు మాట్లాడుతుండవు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు. నువ్వు ఆలోచించుకో, ఒకదారు ఈ కంపెనీ ఇంజనీర్ పిల్లల పిల్లల మీద ఒక సర్వే చేపించుకో. నువ్వు 4 లక్షలు 5 లక్షలు 8 లక్షలు సర్వే చేస్తారు నీ గురించి ఏం మాట్లాడతారు. చాలా బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నా నీకు, చిల్లి వాటికి పోవద్దండి. చాలా తప్పు చేస్తున్నావు. మా పార్టీని అనుగొక్కాలన్న ప్రయత్నంలో చాలా బాగా ఆలోచిస్తున్నావు, మంచిది కాదు మానుకు. ఇంకొకటి ఊరి అలాంటి ప్రయత్నాలు పోతే నీ ఆట సాగు వీడ. ఇన్ని రోజులు కట్టబెట్టకూడదు అనుకున్నాం, ఇప్పటికీ కట్టబెట్టకూడదని ఆలోచిస్తున్నాం. ఇదే ధోరణ కొడితే ఎక్కడ కట్టేయాలో తెలుసు, ఎక్కడ నిలువించాలో తెలుసు, ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు. మాకు అన్నీ తెలుసు, ఇదే రాలంగం. మా తాత, మా మామగారు, తండ్రి గారు 80 ఏళ్ళ కిందటే ఒక కంట్రాక్ట్ పని చేసినోడు. మేము కాదు, ఇంకా మా పిల్లలు కూడా తెలిసి ఇంకొకటి చెప్తున్నాం. 80 ఏళ్ళ కిందే మా తాత తండ్రి గారు, మా మామ తండ్రి గారు కొంక అమ్మినా కానీ చిన్నతూర్లో ఉన్నప్పుడే కంట్రాక్ట్ వర్క్ చేసినాడు మా తాత అప్పట్లోనే. ఈ రోజు కాదు మేము చేయడము, ఆ రోజుకే మా కంట్రాక్ట్ చేసి తెలుసు. ఆ రోజుకే మాకు దళాలు ఇంకా ఉండదు కొన్ని ఏంటి కిందే. ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు 100 సంవత్సరాలు 80 90 100 సంవత్సరాల కింద ఇనామేషన్ 5 తూర్లు పంచాయత్ ప్రెసిడెంట్ మా తాతగారు. అంటే మా మామ తాతగారు, మాదంతా ఒకటే ఊరే, మా మామగారిది మాది ఒకటే ఊరే. 5 తూర్లు ఇనామేషన్, అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేదంటున్నా కాన్స్టిట్యూషన్ కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చే మా తాత కూడా ఒక నెంబర్ అప్పుడు తీర్పు ఇవ్వాలనే సలహా తీసుకునే దాంట్లో అసమాషంగా కాదండి పార్సార్థ గారు, హిస్టరీ తెలుసుకోండి. మాకు మా తాతోళ్ళకి దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద 2 ట్రాక్టర్లు, 350 ఎకరాల భూమి, మాకు 120 ఎకరాల భూమి, మా మాటి వాళ్ళకి 120 ఎకరాల భూమి. చిన్నవాళ్ళం కాదండి, ఒక పద్ధతమైన కుటుంబంలోనూ పెరిగిన పద్ధతమైన కుటుంబంలోనూ వచ్చినాం. ఒక టీచర్ కొడుకు నువ్వు 150 హాస్పిటల్ పెట్టినప్పుడు, మాకు 150 ఎకరాల భూమి ఉన్నప్పుడు, 300 ఎకరాల భూమి ఉన్నప్పుడు, 50 రెండు కింద మా దగ్గర ట్రాక్టర్లు ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేమ్మా, సంపాదించుకోకూడదా, పనులు చేయకూడదా, మా పిల్లలు పెట్టకూడదా, ఇవి వాటికి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు. ఈరోజు కొన్ని పనులు చేస్తుండవే కానీ చెప్పండి, అవి చెప్పండి, చెప్తా. మీడియా ఇంకోతుడు మాట్లాడితే మొత్తం ఎల్లు చేస్తా. మా మామూలు చెప్పినప్పుడు నేను ఇది మామూలు వద్దన్నాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టద్దండి, ప్రెస్ మీట్ పెడతా 90 రావద్దని కూడా చెప్పాడు. నీ ఇంటికి రాల్చుకుంటావా లేదా ప్రెస్ మీట్ పెడతా తిరగదా చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం. ఆయన ప్రెస్ మీట్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి.
ఆయన ఎంచోపున సామరసంగా 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 అంటాడు. ఎంతవరకు సామరస్యం అనేది? మా గుద్దు కింద నీళ్ళు వస్తుంటే సామరస్యమా? మా పార్టీని అనుగొక్కాలనుకుంటే సామరస్యమా? మా పార్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సామరస్యమా? ఈ ఆట సాగు పార్సాతి కమలాశంత యాక్టివ్ మానే మరసంగరా కూర్చుందాం, మాట్లాడదాం, పరిష్కరించుకుందాం. ఎవరు ఇచ్చి కోట నువ్వు తీసు, మా కోట మాకు ఇచ్చేస్తాం. ఇంకొక రెండు గంటలు నువ్వు రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షనా, పంచాయతీ ఎలక్షనా, మండలి ఎలక్షన్ ఏ వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ పోతాం. ఓటానికి ఇదే కోర్టులో పోతే డబ్బు తినేది ఏం కాదు. నీ హైకమాండ్ నీకు ముక్కలు వేస్తాయి, అది తెలుసుకో. మాకు ఇమ్మీడియట్గా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్, మా కన్నా క్యాంట్ కొద్ది ఇంపార్టెంట్ మాకు ఇదే. మా పిల్లలు వెహికల్ బాడీలు రావాలి, అది కూడా చెప్తున్నా. వాళ్ళు మా పిల్లోళ్ళు, వాళ్ళ నాయన మా వీళ్ళ నాయన రాముడు అంటే మేము చిన్న పిల్లలం, టిక్కర్లు వేసుకుని తిరుగుతుంటారు వెళ్ళేసినప్పుడు ఆ వాళ్ళు వాళ్ళ ఆయన మమ్మల్ని గుంజుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుండే ఆయన. ఈ పిల్లోడు కాదు వాళ్ళ ఆయన, వీళ్ళు చిన్న రామరెడ్డి, నాగిరెడ్డి, తిమ్మిరెడ్డి. ఆలోచన చేసుకోండి. మాదే మాది మీనాక్షి నాయుడు ప్రేమతో ఉన్నారు ఇంత జనము, ఏ పదవి లేకుండా ఏం లేకుండా అంటే ఆలోచన చేసుకో భర్త గారు. ఇంతమంది గారు మీనాక్షి నాయుడు గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనరాగా ఆయన అన్నే ఒక్క రూపాయి ఇడు ఎవరికి ఫేమస్ ఈ పిల్లలు ఖర్చు పెట్టుకుంటూ పోతారు. అంత ప్రేమానగరం సంపాదించుకున్నాడు, అది నీతో కాదు నీ తరంతో కాదు, మీనాక్షి ప్రేమానగరం తీసేసేదానికి. తెలుసుకొని నీ పార్టీ వాళ్ళతో చర్చించుకొని నీ హైకమాండ్తో చర్చించుకొని ఒక పద్ధతి ద్వారా పద్ధతిలో ముందుకు పోతాం. అందుకని ఒకటి జరుగుతుంది, దాంట్లో నీ మేధాశక్తి నీ ఒక ఇంజనీర్ సెక్షన్ ఉపయోగించు కమలాసన్. ఈడేంటికి 20 లక్షలు 30 లక్షలు 20 వేలు 30 వేలు బాడీలకు యాక్టింగ్ చేస్తాం వద్దు మానుకో. అందరితో చెప్తున్నాము ఇవి విషయాలు, వాళ్ళతో షేర్ పంచుకోండి. ఎక్కువ చెప్తాను అందరు తీ